ఇన్కమ్ కోసం చూస్తున్నారా? పార్ట్ టైం లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, డబ్బులు సంపాదించండి. నమస్కారం అభిషేక్ సింగం శెట్టి గారు. నమస్తే మేడం. బేసిక్ గా మన లైఫ్ లో కెరియర్ పరంగా కావచ్చు, లేదు అంటే లైఫ్ పరంగా కావచ్చు, లేదంటే ఏదైనా రిలేషన్షిప్లో కావచ్చు, అంటే వాళ్ళు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అందులో సక్సెస్ అవ్వాలి అనుకున్నా కూడా గైడెన్స్ అవసరం అంటారా, మెంటర్షిప్ అవసరం అంటారా, అవసరం అంటే ఎంతవరకు అవసరం అంటారు? నిజంగా చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే లైఫ్లో ఈ మెంటర్షిప్తో చూస్తే చాలా అద్భుతమైన సక్సెస్ చూడొచ్చు, ఫెయిల్యూర్ కూడా చూడొచ్చు. ఓకే ఓకే. ఈ సక్సెస్ ఫెయిల్యూర్ ఈ మెంటర్షిప్లో మీకు నా దగ్గర ఒక టార్చ్ లైట్ ఉంది, ఈ టార్చ్ లైట్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసేసారా మేడం? ఇప్పుడు మీకు ఏమైనా కనిపిస్తుందా? టోటల్ డార్క్ అండి. ఓకే, మన మైక్ లైట్స్ బ్లూ కలర్ తప్పితే ఇంకేం కనిపించడం లేదు. అంతే, ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఏంటది? బుద్ధ. వావ్, గ్రేట్. ఇప్పుడు డార్క్. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది బుద్ధుడు. అవును. మరి ఇప్పుడు అక్కడ ఏముంది మేడం? డార్క్, ఏం కనిపించట్లేదు. ఏం కనిపించడం లేదు, కానీ ఇందాక మనం అక్కడ ఏదో చూసాం. ఏంటది? బుద్ధుడు. ఓకే, ఇప్పుడు కూడా అక్కడే ఉంది కదా? అవును. లేదే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒకసారి లైట్స్ ఆన్ చేస్తే దీని గురించి మనం మాట్లాడదాం. డెఫినెట్గా. అంటే ఇందాక అక్కడ టార్చ్ లైట్ వేసేంత వరకు కూడా అక్కడ బుద్ధుడు ఉన్నాడు లేడని మనకు తెలియలేదు. అవును. మరి టార్చ్ లైట్ వేసిన తర్వాతే మనకి అక్కడ కనిపించింది. ట్రూ. ఎస్. దీన్ని ఇంకొంచెం క్లారిటీగా చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. ఒక 6 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్కి లిఫ్ట్ లేదు, నైట్ 12 అయింది, కరెంటు పోయింది. మీరిప్పుడు ఆ 6th ఫ్లోర్కి చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. ఇంపాసిబుల్. కానీ ఆ టైంలో ఈ టార్చ్ లైట్ ఇస్తే ఈజీగా వెళ్ళొచ్చు. అవును. అంటే ఈరోజు ఈ టార్చ్ లైట్ అనేది మన లైఫ్లో ఒక మెంటర్షిప్ అనుకుంటే, ఒక గైడ్ అనుకుంటే, మన లైఫ్లో మనం ఈరోజు అలా చీకటిగా ఉన్నప్పుడు ఈ రూమ్లో ఇంతవరకు అన్నీ మనకు తెలుసు, ఎక్కడేమున్నా ఎలా ఉందో మనకు తెలుసు. ఒక్కసారి కరెంటు పోతే మన ఇంట్లోనే లేచి అక్కడ దాకా వెళ్ళి క్యాండిల్ తీసుకోవడానికి కూడా కష్టపడతాం. నిజం. రైట్. మరి ఇలా మన లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక సిచ్యువేషన్ వస్తుంది. మన లైఫ్లో చాలా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఇవన్నీ వచ్చేసి మన మైండ్ బ్లాక్ అయిపోతుంది, అసలు బ్లైండ్ అయిపోద్ది. అసలు నెక్స్ట్ టైం నేను ఏం చేయాలి, ఒక అడుగు వేయాలన్నా సరే ధైర్యం సరిపోదు. రైట్. అంటే ఈరోజు ఇలా టార్చ్ లైట్ ఎప్పుడైతే మనకు ఒక క్లారిటీ ఇస్తుంది, అంటే ఈరోజు మన లైఫ్లో ఒక మెంటర్షిప్ అనేది కూడా మనకి క్లారిటీ పెంచుతుంది. నిజంగా మీరు చెప్పిన దాన్ని బట్టి, అంటే ఒక టార్చ్ ఒక గైడెన్స్ లాగా. ఎగ్జాక్ట్లీ. మనకు క్లారిటీ అనేది ఆటోమేటిక్గా తెలుస్తుంది. అవును. మనకి ముందు కళ్ళ ముందు ఏముంది, అంటే ఆ విజన్ ఏముంది అని తెలియడం ఖచ్చితంగా మనం ముందుకెళ్ళడానికి మనకు అవసరం. మరి ఆ విజనే కనిపించకపోతే ఎలా? మరి దీని గురించి ఇంకో చిన్న విషయం చెప్తాను. నేను లాస్ట్ టైం బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తిని కలిశాను. ఆయన వయసు ఎంత అంటే 72 ఏళ్ళు. ఓకే. 72 ఇయర్స్. అలా మాట్లాడుతూ నువ్వు ఏం చేస్తున్నట్టు సైకాలజిస్ట్ అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా మా ఇద్దరు డిస్కషన్ జరిగింది. అప్పుడు నేను అడిగాను, సార్ మీరు ఏం చేస్తుంటారు అని అడిగాను. అప్పుడు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, నేను సలహాలు ఇస్తుంటాను అన్నాడు. ఓకే. నాకు అర్థం కాలేదు, నేనేం అడిగాను, బతకడానికి ఏం చేస్తుంటారయ్యా అని అడిగాను. కానీ ఆయన మాత్రం సలహాలు ఇస్తుంటానని చెప్పాడు అన్నాడు. నేను అలానే చూస్తాను. అప్పుడు వెంటనే ఆయన, నేను ఉచిత సలహాలు ఇవ్వను అన్నాడు. ఓకే. అంటే ఇచ్చే సలహాలు ఉచితంగా ఇవ్వను, డబ్బులు తీసుకొని ఇస్తాను. అప్పుడు సార్ ఏమనుకోకుండా కొంచెం క్లారిటీగా చెప్పరా అన్న. అప్పుడు ఆయన చెప్పాడు, ఈరోజు బెంగళూరులో ఉన్న టాప్ మోస్ట్ 9 కంపెనీస్కి అతను వన్ ఆఫ్ ది బోర్డ్ అడ్వైజర్. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి, ఎందుకంటే అంత పెద్ద వ్యక్తిని చాలా ఈజీగా కలిశాను నేను. నిజంగా ఆయనకు కూడా చెప్పే విధానం చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా. రైట్. అంటే ఈరోజు ఒక ఇండివిజువల్కి కాదు, ఒక కంపెనీకి కాదు, లేకపోతే ఒక ఆర్గనైజేషన్కి కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ మెంటర్షిప్ అనేది అవసరం. అంటే ఈరోజు మార్క్ చుకన్బర్గ్ తీసుకున్నా, అంటే యూట్యూబ్ తీసుకున్నా, ఫేస్బుక్ తీసుకున్నా, ఆ ఎలోనమస్ తీసుకున్నా, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ సీఈఓస్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా పర్సనల్ మెంటర్షిప్ ఉంటుందండి. అంత దూరం ఎందుకు? ఈరోజు మనం తీసుకుంటే అల్లు అర్జున్ గారు కావచ్చు, లేకపోతే చిరంజీవి గారు కావచ్చు, వీళ్ళకి కూడా ఈరోజు చాలామంది లైఫ్ కోచ్, అందులో మన సుమన్ టీవీలో మనందరికీ ఉన్నవాళ్లే. ఎగ్జాక్ట్లీ. ఉన్నవాళ్ళని ఈరోజు తీసుకొని ఎంత అద్భుతంగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు.
అంటే ఈరోజు నేను చాలా పవర్ఫుల్ పర్సన్ని కదా, నేను చాలా టాలెంటెడ్ పర్సన్ కదా, నేను చాలా సక్సెస్ఫుల్ పర్సన్ కదా, నాకు మెంటర్షిప్ అవసరం లేదు అని చెప్పి అనుకుంటే వాళ్ళకంటే అమాయకులు ఇంకో రెండు. ఎందుకంటే నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ యూనివర్స్. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో దగ్గర ప్రతి మనిషి తప్పు చేస్తాడు. ఆ తప్పు చేసే క్రమంలో, ఆ బయటికి అంటే ఆ తప్పుదారులు వెళ్ళే క్రమంలో ఖచ్చితంగా మనం రైట్ పాత్లో ఉండాలంటే మెంటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అడుగుతారు, సార్ మీరు చెప్పినట్టు అంతంత వాళ్ళు వాళ్ళందరూ పెట్టుకొని అద్భుతంగా వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు, సామాన్యుణ్ణి నేను ఇలా ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్న సామాన్యుణ్ణి, ఒక బిజినెస్ మ్యాన్ని లేకపోతే ఒక ఎంప్లాయీని, మరి నాకు ఈ మెంటర్షిప్ గురించి చెప్పారు బాగానే ఉంది, దీని గురించి నాకు యూజెస్ అర్థమయ్యాయి, కానీ నేను వెళ్ళి అఫోర్డ్ చేయలేను కదా. మరి ఎలా అంటే వెరీ సింపుల్ అండి. ఈరోజు మనందరికీ తెలియకుండానే మనందరం కూడా చాలా గైడెన్స్ తీసుకుంటున్నాం. ఏ విధంగా? త్రూ అది జై గూగుల్ తల్లి, అది గూగుల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా. ఆ యూట్యూబ్లో కూడా నిజంగా చెప్పాలంటే ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ టు ద సుమన్ టీవీ అండి. ఎందుకంటే చాలామంది అద్భుతమైన లైఫ్ కోచెస్ని తీసుకుని వచ్చి ఒక లైఫ్ మెంటర్షిప్ అనేది చాలా సింపుల్ ఫైల్లో, అంటే చిన్న వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా, వాళ్ళ లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే విధంగా ఈరోజు ఇలా వీడియోస్ చేసి ఇస్తున్నారంటే రియల్లీ ఇట్స్ అ గ్రేట్ థింగ్. మరి ఇక్కడి వరకు బాగానే ఉంది, మరి కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, సార్ ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నాం, ఓకే ఏదో ఒక గైడెన్స్ వస్తుంది, మరి మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోవాలంటే ఎలా? వెరీ సింపుల్ అండి. దయచేసి మీరు మన చుట్టుపక్కల ఏదైతే జరుగుతుందో, మన చుట్టుపక్కల మనం ఎవరితో ఉంటున్నామో అది చాలా 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 ఇంపార్టెంట్. అంటారు కదా 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు, వీళ్ళు వాళ్ళు అవుతారని. ఈరోజు మీరు ఒక మంచి మెంటర్ కావాలి అంటే ఈ 3 విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నారో వాళ్ళు మీకు కనీసం వయసులో అయినా పెద్దుండాలి మీకంటే, లేదా వాళ్ళ నాలెడ్జ్లో అయినా పెద్దుండాలి, ఓకే, లేదా వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్లో అయినా సరే వాళ్ళు మీకంటే పెద్దగా ఉండాలి. ఈ 3 ఈ 3 ఉన్నా కూడా హ్యాపీ. ఇలా ఉన్న వాళ్ళతో కానీ మీరు కానీ ఎక్కువగా తిరిగి ఎక్కువగా కానీ వాళ్ళతో కానీ ఫ్రెండ్షిప్ చేయగలిగితే ఖచ్చితంగా తెలియకుండా వాళ్ళే మనకు ఒక మెంటర్ అవుతారండి. ఓకే, ఫైనల్గా ఈ మెంటర్షిప్లో అసలు మెంటరింగ్ ఉంటే ఏం దొరుకుతుందంటే దాన్ని నీకు ఆల్రెడీసే సిసిఎం అంటే ఫస్ట్ సి క్లారిటీ, అంటే అద్భుతమైన క్లారిటీ వస్తుంది. కమింగ్ టు సెకండ్ సి కాన్ఫిడెన్స్, కళ్ళు మూసుకొని పరిగెత్తలేము కానీ టార్చ్ లైట్ ఉంటే పరిగెత్తగలుగుతాం. ఎందుకు? మన కాన్ఫిడెన్స్ ముందేం కనిపిస్తుంది తెలుసు, అవే నీట్గా కనిపిస్తుంది. కమింగ్ టు 3rd అదే మోటివేషన్. మనందరం కూడా లైఫ్లో ఎప్పుడో ఒకసారి స్టక్ అయిన మూమెంట్ ఉంటుంది, డీమోటివేట్ అయిపోతాం ప్రతి చిన్నదానికి కూడా. అలా డీమోటివేట్ అవ్వకుండా మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి మన లైఫ్లో మనం ఎక్కడికి వెళ్ళాలి, మనం సాధించాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటిని సాధించేలాగా ఈ మెంటరింగ్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా బాగా చెప్పారు, మంచి మంచి ఎగ్జాంపుల్స్తో. అండ్ ఇలా చాలామందికి కూడా, అంటే యంగ్స్టర్లో ఎస్పెషల్లీ కెరియర్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇలాంటి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళకి మీకు ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్ అండి, ఈరోజు ఆన్లైన్ ఆఫ్లైన్ మెంటర్షిప్ కావచ్చు, కౌన్సిలింగ్స్ కావచ్చు, ఇలా కంప్లీట్గా అన్ని ఏరియాస్లో కూడా మీరు నన్ను కలవచ్చు. మరి దానికి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, యుల్ గెట్ కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.